మీరు కూడా గన్న ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందు కదా ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ద్వారా రీసెంట్ గా వచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు నుండి విడుదలైనటువంటి రిజల్ట్ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఈ నాలుగు భాగాలుగా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ స్టేట్ లెవెల్ కాదు స్టేట్ లెవెల్ కి డిస్ట్రిక్ట్ లెవెల్ కి డిఫరెంట్ డేట్ అనేది గత వీడియోలో నేను చెప్పడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ లో జరిగినటువంటి అన్ని ఎగ్జామినేషన్ కి 100 మార్క్స్ కి ఎగ్జామ్ నిర్వహిస్తారు మరి స్టేట్ లెవెల్ లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ అసిస్టెంట్ అండ్ సిస్టం అసిస్టెంట్ ఈ మూడింటికి సంబంధించినటువంటి 90 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది 10 మార్క్స్ ఇంటర్వ్యూ ఉంటుంది అని గతంలో చెప్పడం జరిగింది ఓకే మరి ఈ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి రిజల్ట్ వచ్చినప్పటి నుంచి స్టూడెంట్ నుంచి ఎరైజ్ అయ్యే క్వశ్చన్స్ మరి కామెంట్ రూపంలో వాట్సాప్ మెసేజ్ రూపంలో బై టెలిఫోన్ రూపంలో ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎరైజ్ అవుతుంది వాటన్నిటికీ ఒక వీడియో చేసి పెట్టండి సార్ అని కొంతమంది స్టూడెంట్స్ ఒక కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది సో ప్రతి ఒక్కటి స్టూడెంట్ కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఇన్ఫార్మేటివ్ వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ ది స్ప్రెడ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఇస్ టైమ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ ఈగల్ వెయిటింగ్ ఫర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోకి వెళ్దాం ఈ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ 100 మార్క్స్ కి మనకి నిర్వహించారు ఈ 100 మార్క్స్ లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వచ్చిందో ఆ డిస్ట్రిక్ట్లలో నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ లో మెన్షన్ చేసినటువంటి పోస్ట్ పరంగా మీరు అప్లై చేస్తారు ఎగ్జామ్ బాగా రాశారు మంచి మార్క్స్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు కొంతమందికి 75, 78, 80, 85, 86 ఈ రేంజ్ లో వచ్చిన మార్క్స్ మోర్ దెన్ 70 అబో వచ్చిన వారందరూ సెలెక్ట్ అయ్యారు సార్ నేను 70 అబో వచ్చిన నాకు కూడా రాలేదు అంటే మీ జిల్లాలో తక్కువ పోస్ట్ ఉంటది అందుకోసం లేదా మీ కమ్యూనిటీలో లేకపోవచ్చు ఇలా ఉంటాయి ఓకే సో వాటి గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే గవర్నమెంటే మార్క్స్ మెన్షన్ చేయని ఎడల మనం చేయకూడదు బట్ ఏ జిల్లాలో ఏ మార్క్స్ కి కటప్ చేశారు అనేది ఐ కెన్ ఎక్స్పెక్ట్ స్టూడెంట్స్ అందరికి అందరి నుంచి మనం డేటా సేకరించాం కాబట్టి ఓకే 100 మార్క్స్ ఎగ్జామ్ రాస్తారు రాసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ లో ఒక మాట మెన్షన్ చేస్తుంది అన్నమాట ఈసారి ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే 40 మార్క్స్ 40 మార్క్స్ ఓకే ఉన్న తర్వాత రిమైన్ 20 మార్క్స్ వారికి స్కిల్ టెస్ట్ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు కానీ ఇప్పుడు స్కిల్ టెస్ట్ లేదు ఇంటర్వ్యూ లేదు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఎగ్జామ్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేశారు ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటంటే రిజల్ట్ మెన్షన్ చేసి ఇప్పటికి 5 డేస్ అవుతుంది స్టూడెంట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరి మనసులో సార్ వాట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని పదే పదే క్వశ్చన్ అడుగుతున్నాం మిత్రమా ఇక్కడ స్క్రీన్ షాట్ లో మీకు ఒక క్లియర్ కనిపిస్తుంది ఒక స్టేట్మెంట్ ఎఫ్ అనే సర్కిల్ ఏ మెన్షన్ చేస్తుందంటే హైకోర్టు ద్వారా పొందుపరిచిన ప్రొవిజనల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ ఈ బోర్డు లోపు ఎవరైతే ఉన్నారో సెలక్షన్ కమిటీ బోర్డులో ఎవరైతే ఉన్నారో ఆ సెలక్షన్ కమిటీ నుండి మీకు కాల్ వస్తుంది దేనికోసం ఆ కాల్ దేనికోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కాల్ వస్తుంది అని క్లియర్ గా రాసి ఉంది ఓకేనండి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు కాల్ వస్తుంది మరి ఎప్పుడు వస్తుంది సార్ అంటే అది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని ఒకేసారి జరుగుతున్నాయి సో రీసెంట్ గా ఆఫీస్ సబార్డినేట్ వాట్ ఇస్ కాల్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది నిన్న మొన్న ప్రాసెస్ సర్వర్ జరిగింది ప్రాసెస్ సర్వర్ ఇంటర్వ్యూ జరిగింది అన్ని ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది ఓకే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫీషియల్ ఇన్వాల్వ్ ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి షెడ్యూల్ లో ఖాళీ చూసిన తర్వాత ఆల్రెడీ మీ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ అయింది కాబట్టి మీకు ఈ మధ్య మీకు విత్ ఇన్ వీక్ లో మీకు ఏంటంటే ఏ రోజు ఉంటుంది డేట్ ఓకే టైమ్ అండ్ వెన్యూ ఈ మూడు కూడా మీకు బై టెలిఫోన్ రూపంలో మీకు చెప్తారు
కాబట్టి ఎవరైతే అప్లై చేసేటప్పుడు ఏ ఫోన్ నంబర్స్ అయితే ఇచ్చారో ఓకే ఏ ఫోన్ నంబర్స్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నంబర్స్ మాత్రం చాలా కేర్గా ఉండాలి రెండోది అప్లై చేసేటప్పుడు ఎవరైతే మెయిల్స్ ఇచ్చారో మెయిల్స్ ఇచ్చారో ఆ మెయిల్స్ కూడా మెయిల్ పంపిస్తారు ఈ రెండు మాత్రం జరుగుతుంది ఓకే సో ఎప్పుడు వస్తది అనేది విత్ ఇన్ ఎ వీక్ అని చెప్పాను విత్ ఇన్ ఎ వీక్ లో మీకు ఈ డేట్ టైం వెన్యూ అనేది వారు ఫోన్ చేస్తారు లేదా ఫోన్ చేస్తారు తర్వాత వీలైతే మెయిల్స్ కూడా పెడతారు మళ్ళీ ఇంకా కొంచెం అప్డేట్ అయితే వెబ్సైట్ లో కూడా పొందుపరుస్తారు ఆఫీషియల్ వెబ్సైట్ లో కూడా అయితే సమ్ టైమ్స్ ఆఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరచకుండా డైరెక్ట్ కాల్ చేసి చెప్పేస్తున్నారు ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో కూడా అదే మెన్షన్ చేసి ఉంది మేము టెలిఫోన్ ద్వారా మీకు ఇంటిమేషన్ ఇస్తామని అక్కడ మెన్షన్ చేసి ఉంది కాబట్టి టెలిఫోన్ ద్వారా మెన్షన్ చేయవచ్చు లేదు ఇంకా స్టూడెంట్స్ కొంచెం వీలు ఉండాలి అంటే వెబ్సైట్ లో పొందుపరచవచ్చు ఓకే మీకు టెలిఫోన్ రూపంలో వచ్చినా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది వెబ్సైట్ లో పెట్టినా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మీ దగ్గరికి 100% చేరుతుంది ఎలా త్రూ మై యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ నుండి మీకు ఖచ్చితంగా 100% అయితే న్యాయం జరుగుతుంది వచ్చిన వెంటనే మీకు ఇంటిమేషన్ సో ఫలాని రోజున డేట్ టైమ్ వెన్యూ ఉంటుంది ఆ ప్లేస్ కి మీరు సర్టిఫికేట్ అంతా పట్టుకుని వెళ్లి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి అయితే మిత్రమా ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు వెళ్లేటప్పుడు చాలా కేర్ వహించాలి ఏటా కేర్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏదైనా ఒక సర్టిఫికేట్ మిస్ అయినా ఏదైనా ఒక డాక్యుమెంట్ మిస్ అయినా మీ యొక్క ఎవరైతే సెలెక్ట్ చేసినా వారిని హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది లేదా రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనండి రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఒకటోది ఒకవేళ మనకి మెన్షన్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలలో ఎవరైతే అటెండ్ కాలేదో వారికి ఆ పోస్ట్ ఇవ్వకుండా నెక్స్ట్ నంబర్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ర్యాంక్ వారికి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోనే అంటే ఉంది ప్లస్ నోటిఫికేషన్ టైమ్ లో కూడా ఈ రూల్స్ రెగ్యులేషన్ అనేది కూడా పొందుపరచడం జరిగింది మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏటైట్ ఉండాలి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చేశాను కానీ ఎవరు కూడా ప్రీవియస్ వీడియోని చెక్ చేయడం కానీ ప్రీవియస్ వీడియోని ఫాలో అవడానికి పెద్దగా లైక్ చేయట్లేదేమో ఓకే సో ఏంటి మీరు చూడండి ఇక్కడ డిగ్రీ ఎనీ డిగ్రీ అన్నాడు కాబట్టి సో డిగ్రీ కానీ బీటెక్ అదే ఓకే బీటెక్ లేదా బీకామ్ ఏదైనా ఎనీ డిగ్రీ అన్నాడు కాబట్టి డిగ్రీ చదివిన వాళ్ళందరూ ఈ పోస్టులకు అర్హులు కొన్ని ఒకటి దానికి ఇంటర్మీడియట్ సో డిగ్రీతో పాటు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ తో అప్లై చేసుకోవచ్చు సో దీంతో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా ఒకవేళ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్ ఏట అవుతుంది డిగ్రీ కొంతమంది డిగ్రీ బీటెక్ చేశారు వారు కొంతమంది ఎంటెక్ కూడా కంప్లీట్ చేశారు కొంతమంది ఎంసీఏ కంప్లీట్ చేసినారు కొంతమంది ఎంబీఏ కంప్లీట్ చేసినారు కొంతమంది ఎంఎస్సీ కంప్లీట్ చేసినారు కొంతమంది బిఎడ్ కంప్లీట్ చేస్తున్నారు ఇలా కంప్లీట్ చేసిన వారు ఉన్నారు ఒకవేళ ఏమైనా మీ యొక్క అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు దాన్ని పొందుపరచండి అప్లై చేసేటప్పుడు అని మెన్షన్ చేశారు కాబట్టి మీరు పొందుపరచారు అయితే ఇప్పుడు ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి క్లియర్ మీరు ఇది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ప్లస్ అడిషనల్ సర్టిఫికేట్ ఒకవేళ అడిషనల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఏమి లేదు మీరు పొందుపరచలేదంటే అవసరమే లేదు అడిషనల్ సర్టిఫికేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తో మీరు అప్లై చేశారు ఎనీ డిగ్రీ ఎంటెక్ మీ దగ్గర లేదు అడిషనల్ క్వాలిఫికేషన్ పెట్టలేదు నో టెన్షన్ మీరు ఎంటెక్ కంప్లీట్ చేస్తున్నారు బీటెక్ తో అప్లై చేశారు ఎంటెక్ అడిషనల్ క్వాలిఫికేషన్ పెట్టారు కాబట్టి అది కూడా తీసుకుని వెళ్ళాలి క్లియర్ సో ఫస్ట్ మనకి ఎస్ఎస్సి లో ఉన్నటువంటి సర్టిఫికేట్ లాంగ్ మెమో అంటాం సర్టిఫికేట్ ఒరిజినల్ డాక్యుమెంట్ సో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ప్లస్ డిగ్రీ వరకు నేను మాట్లాడతాను ఇంటర్ మార్క్స్ ఇచ్చారు అలాగే డిగ్రీలో ఉన్నటువంటి 3 ఇయర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 3 ఇయర్స్ ఈ 3 ఇయర్స్ లో ఉన్నటువంటి మార్క్స్ ఇట్ ప్లస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మార్క్స్ ఇట్ ఓకే ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఇట్ ఉంటుంది సెకండ్ ఇయర్ మార్క్స్ ఇట్ ఉంటుంది థర్డ్ ఇయర్ కూడా మార్క్స్ షీట్ ఉండదు ఈ మూడుతో పాటు కలిపి ఒక ప్రొఫెషనల్ ఫైనల్ ఇయర్ లో వస్తుంది సో దానికి తగ్గట్టు మార్క్స్ షీట్ కామా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది దాని తర్వాత ఓడి ఈ ఓడి కూడా ఉండదు ఓడి కూడా తీసుకుంటారు
రీసెంట్ కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర ఓడి ఉండదు, ప్రొవిజనల్ ఉండదు కూడా సరిపోతుంది. సో రీసెంట్ కంప్లీట్ వీటితో పాటు ఇది మార్క్స్ షీట్. వీటితో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనం చదువుతున్నటువంటి స్టడీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ దీన్నే మనం ఏంటంటే బోనిఫైడ్ సర్టిఫికేట్ అంటాం. బోనిఫైడ్ సర్టిఫికేట్ బోనిఫైడ్ సర్టిఫికేట్ ఏంటంటే బోనిఫైడ్ సర్టిఫికేట్ క్యారెక్టర్ స్టడీ కలిగి ఉందని బోనిఫైడ్ అంటారు. ఇక్కడ స్టడీ అంటే మీరు 1వ తరగతి నుండి మినిమం 7వ క్లాస్ వరకు మీ యొక్క స్టడీస్ చూపించాలి. అప్పుడే లోకల్ అకాడమిక్ ఒక రూల్ చూపిస్తాను, చూసారు కదా. సో రూల్ ఏముందంటే అకార్డింగ్ టు తెలంగాణ గవర్నమెంట్ అకార్డింగ్ టు ప్రెసిడెంట్ రూల్, తెలంగాణ గవర్నమెంట్ రూల్ కూడా ప్రెసిడెంట్ రూల్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కొంత రూల్ మార్చింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి మీరు ఏ జిల్లాలో అయితే చదివి ఉంటారో, ఏ ప్లేస్ లో అయితే చదివి ఉంటారో అది మీకు లోకల్ కింద పొందుపరిచి ఉండదు. ఎనీ ఈ 1 to 7 ఇయర్స్ లో ఎనీ ఫోర్ ఇయర్స్ ఓకే 1 to 7 వరకు ఈ లోకల్ నాన్ లోకల్ కోసం ఒక అద్భుతమైన వీడియో కూడా పొందుపరచడం జరిగింది. ఎనీ ఫోర్ ఇయర్స్ కదండి. సో ఇక్కడ 1 to 7 టెన్త్ క్లాస్ వరకు స్టడీ క్లియర్ ఉంది. మధ్యన 1 ఇయర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్ ఉంది. సో నో ప్రాబ్లం. ఒకే స్కూల్లో ఉంది లేదా 2 స్కూల్లో ఉంది, ఒకే జిల్లా ఒకే మండలం, ఏ తరగతి ఒకే మండలం ఒకే జిల్లా చాలు. జిల్లా మారితే నాన్ లోకల్ అవుతారు, ఒకే జిల్లా కాబట్టి టెన్షనే లేదు. సో అలా ఉంటే లోకల్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఈ 1 to 7 లేదా 8th to 10th వరకు చదివినప్పుడు ఏదైనా 1 ఇయర్ 2 ఇయర్స్ కానీ కంటిన్యూస్ స్టడీ లేనప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ కొన్ని సంవత్సరాలు మీరు అదే జిల్లాలో చదివి ఉంటారు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆ స్కూల్ ఎప్పుడు లేదు అంటే లోకల్ సర్టిఫికేట్ పెట్టాలి. అది ఎలా ఉంటుందని గతంలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కావాలని చూడాలి. క్లియర్? సో ఇవి తీసుకున్నాను. తర్వాత కేస్ట్ సంబంధించినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కేస్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కేస్ సర్టిఫికేట్ బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓకే ఓసీ అయితే ఇటు అవసరం. ఈడబ్ల్యూఎస్ ఓకే ఈడబ్ల్యూఎస్ ఇది లేటెస్ట్ ది తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడో 5-6 సంవత్సరాల కింద కాదు, లేటెస్ట్ అంటే విత్ ఇన్ ఇయర్ లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని. ఇన్కమ్ ఎక్కడ అడగలేదు, ఓన్లీ కేస్ట్. దాంట్లో సబ్ కేస్ట్ బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఎస్సీ ఎస్టీ లో సబ్ కేస్ట్ ఉండదు కదా. సో ఇలా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ కేస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీను కూడా అలాగే మన హాల్ టికెట్ జిరాక్స్, తర్వాత మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. సో ఇవన్నీ ఏం చేస్తారు, ఎడిషనల్ క్వాలిఫికేషన్ మీరు ఒకవేళ పెట్టుంటే అది కూడా పెట్టి అన్నిటి కూడా 2 సెట్ జిరాక్స్ తీసుకుంటారు. 2 సెట్ జిరాక్స్ తీసి ప్రతి ఒక్క సెట్ కి ఒక్కొక్క ఫోటో అంటిస్తారు, పైన ఎక్కడ ఒక దగ్గర అంటిస్తారు. అంటించి ఏం చేస్తారు అంటే అటాచ్ చేస్తారు. అటాచ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎవరు గెజిటెడ్ ఆఫీసర్, ఏదర్ స్కూల్ హెడ్ మాస్టర్, కాలేజ్ ప్రిన్సిపల్, గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హెడ్ మాస్టర్స్ కాదు, ప్రైవేట్ ప్రిన్సిపల్స్ కాదు, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్, ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్స్, వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్, ఓకే ఇలా ఎవరైతే గెజిటెడ్ ర్యాంక్ లో ఉన్నారో వారి అటెస్టేషన్ చేసి 2 జతలు పట్టుకుని మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ముందు ఈ మధ్యన సబార్డినేట్ జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు ఫోన్ చేసి రేపే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది రండి అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా మంది సర్టిఫికేట్ అంతా రెడీ చేసుకోకుండా తర్వాతలే టైం ఇస్తారులే చూద్దాంలే అని చాలా మంది ఉన్నారు. సో అలా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీరు ముందు నుంచి సర్టిఫికేట్ అన్నీను కూడా రెడీ చేసుకుని ఉన్నారు, మీకు డేట్ వచ్చిన తర్వాత మీకు కాల్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా వెళ్తారు, హ్యాపీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఒకవేళ ఏమైనా వీటిలోనే లేకపోతే ఇమీడియట్లీ మీరు వాటి గురించి చూసుకొని వెళ్ళిపోతారు. సో ఇది రెసిడెన్స్ అందరికీ అవసరం లేదు, ముందే చెప్పాను. లోకల్ సర్టిఫికేట్ అందరికీ అవసరం లేదు. ఇది స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా మీరు లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ అక్కడ కంటిన్యూస్ స్టడీ లేనప్పుడు అది చేస్తారు. అది ఎలా ఉంటుంది అనేది గత వీడియోలో చెప్పడం జరిగింది. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ రేపే మీకు రావచ్చేమో ఫోన్, అది ఎప్పుడు వస్తుందో చెప్పడం విత్ ఇన్ ఎ వీక్ అని చెప్తున్నా. విత్ ఇన్ ఎ వీక్ లో మీకు ఇంటిమేషన్ వస్తుంది, ముందు టెలిఫోన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది, లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ మనకి వెబ్సైట్ లో పొందుపరిచారు ఇంకా మంచిది. ఓకే సో ఎవరికి ఏ తేదీలలో మెన్షన్ చేస్తారో
ఓటీపీఆర్ ప్లస్ ఐడి డౌన్లోడ్ చేసుకుని ఎవరికి ఎక్కడైతే మెన్షన్ చేశారో ఆ జిల్లాకి అక్కడికి ఆ ప్లేస్కి వెళ్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. సో ఇది ఈ ఎడిషనల్ ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటూ మీరు వెళ్ళాలి. తర్వాత ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఎగ్జామ్ లో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అడిగారు. నాకు తెలిసి కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉంచడం మంచిది, కంప్యూటర్ నాలెడ్జ్ పైన అవగాహన ఉంటే చాలు అన్నాడు, కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉంటే మంచిది. కొన్ని పోస్టులకు అడిగాడు, కొన్నిటికి అడగలేదు. సో అది గుర్తుంచుకోవాల్సింది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు హాయిగా ఉండండి, కాల్ క్వశ్చన్ ఎదురు చూడండి. ఎందుకంటే చాలా మంది ఇదే క్వశ్చన్, సార్ మాకెప్పుడు ఉంటుంది, మాకెప్పుడు ఉంటుంది, మాకెప్పుడు. రోజుకి మినిమము ఒక 70-80 కాల్స్ వస్తుంది. సో వీటి గురించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు వస్తే మాకు ఏమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పెట్టండి. అందుచేత ఇలా పెట్టు, ఈ సర్టిఫికేట్ ఏడేది కావాలి గతంలో నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది, ఇవన్నీ కూడా తీసుకెళ్తాం. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఎన్ఓసి తీసుకుని వెళ్తారు, క్లియర్. గవర్నమెంట్ ఆల్రెడీ ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉండి ఈ ఎగ్జామ్కి రాశారు, క్వాలిఫై అయ్యారు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్తారు, క్లియర్. సో ఈ సర్టిఫికేట్స్ అండి, ఈ సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ గతంలో వీడియో చేసాం, వాటిని క్లియర్ గా చెప్పున్నాను, కావాలని డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి మీరు రెడీగా ఉండండి, ఓకేనా. మీకు ఫోన్ వస్తుంది, మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వెంటనే ఆ రోజు మీకు ఆప్షన్ ఫామ్ కూడా ఫిల్ చేయిస్తారు, లేదా నెక్స్ట్ డే ఆ 2 డేస్ లో మళ్ళీ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఐ అగ్రీ టు వర్క్ యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్ ఆర్ రికార్డ్ అసిస్టెంట్ ఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ ఎగ్జామినర్. నేను మరి వేరే పోస్ట్ దేనికి వెళ్ళదలుచుకోవాలని ఈ పోస్ట్ నిలిచి, ఎందుకంటే ఒక క్యాండిడేట్ 2-3 పోస్టులు కూడా ఎలిజిబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఒక పోస్ట్ లోనే నేను కొనసాగుతానని మీరు ఈ ఆప్షన్ ఫామ్ ఫిల్ చేసి ఇమీడియట్లీ అక్కడే ఇచ్చేయవచ్చు, లేదా వాళ్ళు రెడీ చేస్తారు, లేదా ఫర్దర్ మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఆప్షన్ ఫామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్. సో అపాయింట్మెంట్ లెటర్ అంతే నెక్స్ట్ స్టెప్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఫామ్ ఫిల్ చేయడం, తర్వాత అక్కడికి కొన్ని రోజుల తర్వాత అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది, లేదా మీకు మళ్ళీ ఇంటిమేషన్ కాల్ చేస్తారు, రమ్మని చెప్తారు, అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని జాయిన్ అవుతారు. అంటే ఈ మంత్ లో జూలై ఎండింగ్ కల్లా మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ, థ్యాంక్ యూ. ఇటువంటి అప్డేట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ నుంచి అందరికీ లభ్యమవుతుంది, కాబట్టి మీ నుండి నేను కోరుకునేది లైక్ చేయడము, షేర్ చేయడం, ఇది నాకెంతగానో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.